Hello everyone, welcome to our channel Divyasri Kitchen. Friends, today video sweet recipe chilakada dumpa payasam. Eppudu okke laga udaka pettukoni tinakunda oka sari ee vidhanga kuda payasam try cheyandi, chala baaguntundi. Chilakada dumpa payasam kosam munduga vachesi oka pressure cooker teesukoni anduloki 1/2 kg chilakada dumpulu teesukoni subhranga kadigesukoni add chesukovali. अलगे 1 glass वाटर याडेकोनी मूत पेको स्टव वेको स्टवीद 1 whistle वे वरक उड़की विजिल वर्वा विधा प्लेट सलार पेवाली बाग सलार तरवा पैन उर्र तुक्त फिलअपाली वीडियो क्लिप चूप्त विधा पैन उर्र तुक्न शुभ्रलसेवाली मतमीडू विधा वलसेवाली विधा वलसेक इलाटी कोब्बरी तुरकने मुझे मन वलिपेक चिलकड़ दुंपल तुरुकोवाली वीडियो क्लिप चूप्त विधा तुरुकोवाली मन कोब्बरी ये विधा तुरुकटा आधा तुरुकोवाली मतमंता विधा तुरीको तुरकना दी पक्न पटेकोवाली स्टव वेग बंडल पेको अंदर की 2 tablespoons घी याडेकोवाली घी को मेल्टा इंदोचे कटक जीड़पू बादाम याडी इंका इष्टे नचिन ड्रई फ्रूट्स एवना याडु अलगे एंडकोबरी चीसेस कटको याडु इवी बागा फ्राई अय्याक इंदुलोकि वच्चेसि एंडु द्राक्ष कूडा याड चेसुकोनि अन्नितिनि कूडानु बागा फ्राई चेसुकोवालि मोत्तं अन्नि कूडानु बागा फ्राई अयिपोयिनवि वीटिनि ओक कप्पुलोकि तीसुकोनि पक्कन उंचुकोवालि इप्पुडु स्टव वेलिगिंचेसुकोनि ओक कडाय कानि लेकपोते ओक गिन्ने कानि एदैना पेट्टुकोनि अंदुलोकि 1/2 liter पालु याड चेसुकोवालि ఈ పాలని 2-3 పొంగలు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి ఈ మరుగుతున్న పాలల్లో కొద్దిగా సఫరన్ ఇది వచ్చేసి ఆప్షనల్ జస్ట్ కలర్ కోసం అంతే సఫరన్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడక మరిగించుకోవాలి ఈ పాలని 5 నిమిషాల తర్వాత ముందుగా మనం తురుము పెట్టుకున్న ఈ చిలకడ దంప మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి చిలకడ దంప మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూరను బాగా కలిపేసుకోవాలి మొత్తమంతా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఏలకుల పౌడర్ ఎలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాక మొత్తమంతా కూడాను ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 15 టు 20 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి తర్వాత ఇదంతా కూడాను బాగా దగ్గరికి అయిపోయి కొంచెం సిక్కగా ఉంటుంది పాయసం అనేది ఇందులోకి వచ్చేసి ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలి లేకపోతే పాలు అనేవి ఇరిగిపోతది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లం యాడ్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోవాలి ఈ బెల్లం అంతా కూడాను బాగా కరగనివ్వాలి బెల్లం బాగా కరిగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది
అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంప పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకేలాగా ఉడకబెట్టుకొని తినకుండా ఈ విధంగా పాయసం కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే గనక నా ఛానల్ ని కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి సో నా ఫర్దర్ వీడియో చూడొచ్చు థాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి